మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలాడే వాళ్ళనే నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకొక్క కలిసిందానడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను, నీకు నిజంగా దమ్మున్నోడివి అయితే, ధైర్యం ఉన్నోడివి అయితే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కొలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజులా మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే, నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కళ్ళ నిలబడితే నువ్వు కలకరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూరికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ శుభ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాటలు లేదు, ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే కంతకాలం తిడతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. ఇది కూడా నేను ఇవన్నీ మీకు పంపిస్తాను. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం, ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, ఏ మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వీనరు వీళ్ళకు నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కడ గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టు నీడను చెదగొట్టోళ్ళు ఎవరైతున్నారు, గూడు చెదగొట్టోళ్ళు ఎవరైతున్నారు, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు జనరల్గా తెలంగాణలో ఏముంటారంటే, ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిత్త సమయం గంత దిక్కుమాలిన పద్ధతిందా రేవంత్ రెడ్డి, నీకేమైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా రేవంత్? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరినో. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలను నీకు ఎప్పుడైనా పంపిస్తా నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడని నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడింది నేను నిరంతరంగా. ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకు వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్పట్పేట చెరువుకు వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకు వచ్చిపోయినా, ఇక్కడ సెబ్రిగూడ చెరువుకు వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలు చెరువుకు వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకు వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డరకాలికి వచ్చిపోయినాను జనరల్ బండకాడికి, ప్రతి కాలనీ ప్రతి బస్తీని తిరిగిపోయినాను. 60 రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే
ఆయన రాజును అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినద్దని చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరు వర్తించట్లు ఆస్కారం లేదు. మూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూసీ వ్యతిరేకలతో పోరాటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్కకి ఏముంది, పక్కకి మూసీ కూల్చివేతలకపై కోర్టుకు వెళ్తా మధు యాస్కి. మొన్న 3 రోజుల క్రితం చైతన్యపూర్లో దీక్షకు పోసం పోతే అక్కడ వాళ్ళు అన్నారు, మా దగ్గరేం దీక్ష చేస్తావయ్యా మధు యాస్కి గారు, ఈ ముసలికాని మాకెందుకయ్యా, పోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ చేయిపో, నేను ముఖ్యమంత్రి ఒప్పించిపో అని చెప్పాలి. ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో నల్లగొండ ప్రజానీకం విషయం తుల్యంలోనే మగ్గన్నమే అంటలేము. 100% ఆనాడే మూసీ నది వరదలు రాకుండానికి రాతకట్టలా కట్టింది ఎవరు, నిజాం. మేము అనుకున్న సిమెంట్ కాంక్రీట్తో బ్రహ్మాండంగా గోడలు కట్టి ఒక సుక్క నీరు కూడా ఇండలో రాకుండా వరదలు రాకుండా ఆపలేము. ఈ మూసీ అప్పుడు కేసీఆర్ చెప్పింది చూసావా, కేసీఆర్ కూడా మాట్లాడు, నీ పక్కకు ఉన్నటువంటి నీ పక్కకే ఉంటుంది హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్కి ఇంత దుర్గంధపూరితంగా ఉంటుందా, ఇంత టెక్నాలజీ ఉండగా ఇంత సోయిలేని పాలకులు ఉంటారా, ముందు చూపులేని పాలకులు ఉంటారా, మెదల్లేని పాలకులు ఉంటారా అని మాట్లాడండి. కొబ్బరి నీళ్ళ లాంటి హుస్సేన్ సాగర్ చేస్తా అని చెప్పండి. మరి 9.5 సంవత్సరాలు పాలించుడు ఆయన అయితే ఇంక ఎట్లా మాట్లాడుతుండే అంటే, మాట ఇస్తే తప్పడు మడమ తిప్పడు, అవసరమైన తల నరుక్కుంటా తప్ప వెనుకకు రాను. తర్వాత కేసీఆర్ ఏదైనా చెప్పిండంటే చేసి తీరుతాడు అన్నీ చెప్పిండు. ఇవాళ హుస్సేన్ సాగర్ ఈతకొండగా మారిందా, హుస్సేన్ సాగర్లో అక్రమ కట్టడాలు కూల్చేసిందా, హుస్సేన్ సాగర్లో మురికి నీళ్ళు లేకుండా పోయినాయా, హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళతో నిండినాయా చెప్పండి. ఉల్టా ఇవాళ మక్తా కాడికి ఏ నెక్లెస్ రోడ్ నిర్మాణం కాకముందు మక్తా ఇండ్లే పేదలు కట్టుకునే ఇండ్లే ఇవి అక్రమం కూల్చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ అవి మక్తా ఇండ్లు పక్కకు పెడితే పక్కకు ప్రసాద్ ఐమాక్స్ వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, ఇవాళ జలవిహార్ వచ్చింది, జలవిహార్ వచ్చింది, అనేక పారడైజ్ బిర్యానీ సెంటర్లు వచ్చినాయి, ఇలా 10ల సంఖ్యలో రిసార్ట్లు వచ్చినాయి. అక్కడ నా బోర్డ్స్ క్లబ్ అయితే నువ్వు ఎక్కడ పోయి చూడు, నీళ్ళకెళ్ళి వేసాడు పిల్లరు, నీళ్ళకెళ్ళే ఉంటుంది ఆ బోర్డ్స్ క్లబ్. అసలు మరి నీ ప్రభుత్వమే చేసిన వాటికేమో ఎవడు అడిటోడు లేడు, దున్నోడు తెచ్చుకోడు లేడు, కానీ పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్ళ మీద నీ కళ్ళు పడి నువ్వు దానికి ప్రక్షాళన చేస్తున్నా, చెరువులు కాపాడుతున్నా, ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడుతున్నా, ఇట్లా విదేశీ పక్షులు రావాలి, పూలు పూయాలి, చేపలు పట్టుకోవాలి, సాకిరేవు కావాలి, పిల్లలు ఈత కొట్టాలి, భూగర్భ జలాలు మంచి నీళ్లు ఉండాలి, అవుతుందా అండి, అని ఉందా అండి, చేస్తావా, నీకు దమ్ముంటని అంటున్నా రేవంత్ రెడ్డి. మా మీద విరుచుకపడడం బంద్ చేయి, నువ్వు ఏం పడతావు. ఇప్పుడు మా 25 సంవత్సరాల చరిత్ర ప్రజల ముందు ఇట్లా ఉంటుంది, మా సంస్కారం ఏందో, మా సభ్యత ఏందో, మా భాష ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా తెలివి ఏందో, మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం, మేము బరిగీసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు, నువ్వు ఆంధ్ర పట్ల సంకలం ఉండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తీసినటువంటి దుర్మార్గుడు నువ్వు, వైఫల్యం. నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెడితే నువ్వు పిట్టలతో లెక్క అది ఏంటిది ఏర్ కానీ పట్టుకొని పోయినావు, నువ్వు రారా కాల్స్తారా అని చెప్పినావు. అక్కడ మావాడు ఒక అశోక్ అని ఉంటాడు, అక్కడ నువ్వు తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసిండు, రారా నువ్వు ఛాలెంజ్ చేసావు అని చెప్పి కరీంనగర్ సభలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుంజేసిండు అశోక్ అనే పేరు, జగిత్యాల పిల్లగాడు. ఓ నీ చరిత్ర ఏంది, నువ్వేంది, నువ్వు మమ్మల్ని పట్టుకొని ఏ ఈటల్లో అందరు, నీకు తెలుసా అసలు కేంద్రానికి ఏం బాధ్యతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ బాధ్యతలు ఉంటాయి, కేంద్రం ఏ నిధులు ఇస్తుంది, రాష్ట్రం ఏం చేయాలి, నీకు తెలుసా, నీకు ఎన్ని రకాల నిధులు వస్తాయో. ఇప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు పట్టి నీకు చెప్తుండొచ్చు, కానీ ఇవన్నీ మేము చూసిన వాళ్ళం బాబు. కేంద్రం ఎక్కడ ఎట్లా డబ్బులు ఇస్తుంది, ఎట్లా డెవలప్మెంట్ వస్తుంది అనేటువంటిది ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. నీకు ఆ జ్ఞానమే లేకపోయా నువ్వు ఇక్కడ వచ్చి ఓడి మాట్లాడుతూ ఢిల్లీ పోయి ఓడి మాట్లాడుతూ, ఢిల్లీ పోయో మీ దయా మీకు అది కావాలని చెప్పి బతాడుతూ, ఇక్కడికి వచ్చా మోడీ ఏంది ఆ గీడింది అంటావు. అంతకుముందు వాళ్ళు కూడా కట్టే మాట్లాడారు మోడీ ఏంది గీడింది అన్నవాళ్ళు, ఇక్కడ పోయినో మీరు చూసింటారు.